హాయ్, మీ పేరు? ఇషిక. ఓకే, ఏం చేస్తుంటావు? ప్రెసెంట్ వర్క్ చేస్తున్నా, ఫ్యాషన్ డిజైనర్. అవునా? ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినా కదా, ఓట్ వేసారా? ఆఫియస్లీ ఖచ్చితంగా వేయాల్సిందే కదా. అంతేనా? ఓకే, మరి 17 సీట్లు కదా, ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ 9, నాకు తెలిసి 17 or 16 కంపల్సరీ. అంతేనా? ఎందుకు అనుకుంటారు? అందరికీ తెలుసు బీజేపీ ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ అయినా అయినాం, కొంచెం చాలా వరకు డెవలప్ అయ్యాం. ఇంకా బీజేపీ వస్తే ముందు ముందు ఇంకా డెవలప్ అవుతాం. మిగతా వాళ్ళకి ఏం సీట్ రావు అంటారా? రావు, మొత్తం బీజేపీకి అంటారు. ఓకే, అంటే ఇంకా ఏం చేయాలి అంటే, మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకా ఏం కోరుకుంటారు అంటే, ఇంప్లిమెంట్ ఎలా చేయాలనుకుంటారు? ఒకటి, మనం కరెక్ట్గా డెవలప్ చేస్తే మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ప్రజలే ఇస్తారు ఓట్లు. ఇంకా డెవలప్ చేస్తే చదువుల గురించి, ఇంకా మెడిసిన్, అంటే గవర్నమెంట్ మెడిసిన్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తే, ఇప్పుడు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్కి ఇంకా కొంచెం ఫోకస్ చేస్తే, ఇంకా హెల్త్ పరంగా అందరు కట్టు ఉంటే ఇంకా మన ఇండియా కూడా ఇంకా ముందుకెళ్తుంది. హెల్త్ పరంగా మాత్రం చాలా వరకు ముందుకెళ్ళాలి. సో దాని మీద ఫోకస్ చేస్తే చాలు. హాయ్ అంకుల్. హాయ్ అమ్మ. మీ పేరు? ఓకే. మీ పేరు? నా పేరు రవి అమ్మ. ఓకే, రోజు ఎప్పుడు వస్తారు పొద్దున? ఇప్పుడే 3 గంటలకు స్టార్ట్ చేసినమ్మ. సీట్లు మనకంత చదువు రాదమ్మా, మనకు మన సీఎం కావాలి, మన పులి మన తానికి రావాలి. ఆయన వస్తే మళ్ళీ నా పిల్లలకు స్కూల్ విస్కూల్ హాస్టల్ విస్టల్ అన్ని ఆయన చూస్తాడు. ఆయన వల్ల ఉన్నాం, ఇంత ఇంతకన్నా ఇంకా చదవలేము. అన్నం వచ్చింది, బుక్కులు వచ్చినాయి, అంతా వచ్చింది. ఆయన పులి, ఆయన తప్ప వీళ్ళు పిల్లలు పిల్లలు వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మనకు అనవసరం. అది మనకు అసలు పులి కేసీఆర్ బస్ గంతి అమ్మ. ఓకే, హాయ్ అక్క. హాయ్. మీ పేరు? గౌతమి. ఏం చేస్తుంటా? నేను బీఎడ్ కంప్లీట్ అయింది, ఇంటి దగ్గర ఉంటాను. అవునా? సో మొన్న ఓట్ వేసారా? వేసా. సో మనకి పార్లమెంట్కి 17 సీట్లు కదా, సో ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి వస్తాయి అనుకుంటున్నారు. అవునా? బీజేపీ ఎందుకు అనుకుంటారు? ఏమో, ఇంకా యూత్ మొత్తం ఎక్కువ బీజేపీ మోడీకే ఎక్కువ మెజారిటీ ఉందని అనుకుంటారు. అంటే మీ దృష్టిలో బీజేపీకి వస్తుంది అనుకుంటారు? మిగతా వాళ్ళకి ఎన్ని వస్తాయి అనుకుంటారు? ఎక్కువ బీజేపీకే మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఒక 5% అట్లా వస్తుంది అనుకుంటున్నాను. హాయ్ అంకుల్. హాయ్ మేడం. మీ పేరు? తులసిరామ్. ఓకే, ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. అవునా? ఓకే, మొన్న ఓట్ వేసారా? ఓట్ వేసాను మేడం. అంటే ఇప్పుడు మనకు పార్లమెంట్కి 17 సీట్లు కదా, సో ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్కు 10-12 వస్తున్నట్టు రావచ్చు. మ్యాక్సిమంగా అంటే మ్యాక్సిమం ఎన్ని వస్తాయి అనుకుంటారు? మిగతా వాళ్ళకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మిగతా వాళ్ళకు అంటే మిగతా వాళ్ళకి ఏమి చెప్పాము, కాంగ్రెస్కు మాత్రం ఒక 10-12 రావచ్చు అనుకుంటున్నారు. ఓకే, కాంగ్రెస్కే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండదు కాబట్టి మనకు విద్యార్థి సపోర్ట్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనకు ఏమన్నా నిధులు అవన్నీ ఇక్కడ సపోర్ట్ చేయొచ్చు అని. అంటే మంచి చేస్తారు కాబట్టి కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? అది కాదు, మన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, స్టేట్లో మన గవర్నమెంట్ ఉంది కదా, మన ఊళ్ళో ఎంపీలు కొన్ని ఇంతమంది ఉంటే మనకు వచ్చే నిధులు కొన్ని వస్తే శాంక్షన్ అవుతాయి అన్నమాట. దాని వల్ల ఇది వస్తే కూడా మనకు బెనిఫిట్ అంటున్నారు.